జై శ్రీకృష్ణ, నేను మీ లలిత. నేను నిన్నటి ఎపిసోడ్లో అమ్మవారికి శారీకి కావలసినవన్నీ అరేంజ్ చేయడం చూశారు కదా. ఇప్పుడు మేమైతే శారీ పట్టుకొని కిందకి వెళ్తున్నామండి. పైన ఇంట్లో ఉన్నామన్నమాట, చుట్టాల దగ్గర. చీర, స్వీటు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ పట్టుకొని వెళ్తున్నాము. మృదుల అయితే వాళ్ళ అత్తయ్య గారు అవన్నీ ఇచ్చి పంపించారు. ముందు నువ్వు వెళ్ళమ్మా, నేను తర్వాత వస్తాను అన్నారు. అంటే స్కూల్ కదా, ఆవిడకి స్కూల్ అయిపోయాక వచ్చారన్నమాట వదిన గారు. మృదుల అయితే ముందుగా వచ్చింది. నేను కూడా అన్నీ చీర అవి పట్టుకొని వెళ్ళానండి. కింద పెడదాము, కింద నా చీరలు ఉన్నాయి, వాటిల్లో కలిపి పెడదామని చెప్పి ఇంక నేను ప్లేటింగ్ అయితే చేసుకోలేదు, మృదుల వరకే చేసి పెట్టాను అన్నమాట. కిందకి దిగి వెళ్తున్నామండి. కింద అప్పటికే చక్కగా వాయిస్తున్నారు మేళతాళాలతోటి, అన్నీ ఇలా అరేంజ్ చేశారన్నమాట. అమ్మవారు ఎదురుకుంటా ఒక బల్లలు వేసి దాని మీద దీపారాధన అయ్యి చేసి అన్నీ పెడుతున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చీర అవి కూడా అట్లా పెట్టుకుంటున్నాను. అందరూ కూడా ఎల్లో కలర్ కట్టుకోవాలి అని చెప్పారు. అందుకే చాలామంది మటుకు ఎల్లోయే కట్టుకుని వచ్చారు వీధిలో అందరూ కూడాని. కొంచెం బయట తెలియని వాళ్ళు కొంచెం కలర్ తేడా కట్టుకున్నారు. అయినా సరే ఆ టైంకి చాలామంది అయితే అనుకోకుండా చాలామంది వచ్చారు. భలే సందడిగా అనిపించింది. ఏదైనా అమ్మవారికి ఇట్లా అన్నీ పట్టుకెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఇలా తీసుకుని వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా రాట్నాలమ్మకి ఇలా సారి పెట్టడం. ఎప్పుడు శరన్నవరాత్రులు అయితే చేస్తాం, కానీ ఇలా అమ్మవారికి సారి పెట్టడం అన్నది ఇదే మొదటిసారి. చిలకలు, ఏనుగు, అన్నీ స్వీట్స్ మేము ప్యాక్ చేసిన అన్నీ కూడా ఫస్ట్ ప్లేట్లో పెట్టి అమ్మవారి కోసం ముందుగా ఇలా పక్కన పెట్టి ఉంచాము. ప్యాక్ చేసిన అన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అని చెప్పి ఒక 200 పైన ప్యాకింగ్ అయితే చేసామన్నమాట. అందరూ కూడా చాలా సందడిగా అన్నీ సదిరి దీపారాధన అది చేసి ఎదురుగుంటా ఇట్లా పెట్టారండి బల్ల మీద. కార్యక్రమం అయితే చాలా చాలా అనుకున్న దాని మీద చాలా బాగా జరిగింది. పక్కన మేళతాళాలు అయితే అట్లా వాయిస్తూనే ఉన్నారు అమ్మవారి దగ్గర. ఫస్ట్ అమ్మవారికి చీర చలివిడి ఇలా అమ్మవారి ఒళ్ళో పెడుతున్నట్టుగా అలా దగ్గరికి పెట్టారండి. అంటే చిన్న ప్లేస్ కదా అమ్మవారి దగ్గర, అలా ప్లేట్లు అవి పెట్టడానికి లేక అలా చేత పట్టుకొని అలా చూపించారన్నమాట. ఇంకా మిగతా మేమందరం కూడా అలా చేయి వేసాము. అమ్మవారికి చీర చలివిడి అన్నీ దగ్గర పెట్టేసి ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతున్నామండి. పళ్ళు, పువ్వులు, గాజులు, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చాలా జాకెట్ ముక్కలు, పళ్ళు అన్నీ తీసుకొచ్చారు చూడండి. దోసకాయలు కూడా తీసుకొచ్చారండి. ఇలా దోసకాయలు కూడా పెడతారంట. అదృష్టం ఏంటంటే రోజు వాన పడే ఇది కూడా ఆ రోజు వాన లేదు, అదొక అదృష్టం. ఏదైనా అమ్మవారికి ఒక కార్యక్రమం చేద్దామా అని మనసులో సంకల్పించుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఆ దేవుడు కూడా సహకరిస్తాడు మనకు అనమాట. ఆ రోజు వాన కూడా లేదు, మొదలేసింది కానీ వాన పడలేదు.
ఇంకా ఈలోపు బండి మీద అన్నీ పెట్టారు. పక్కనేమో కోలాటం ఆడుతున్నారు అన్నమాట. ఈ మేళతాళాలు, ఈ కోలాటం భలే చూడడానికి బాగా సందడిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. మళ్ళీ అవన్నీ ఇలా బండి మీద పెట్టి అరేంజ్ చేసి ఇలా మొత్తం అంతా ఊరేగిద్దాము అని చెప్పి ఇలా పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇలా పక్కన వాయిద్యాలు వాయిస్తుంటే కోలాటం ఆడుకుంటూ వీధిలో అంతా చక్కగా ఇలా తీసుకుని వెళ్ళామన్నమాట. మా తన్విత చూడండి ఎలా చూస్తుందో, భయపడకుండా ఏడవకుండా ఆ శబ్దాలన్నింటినీ చూస్తుంది. చూడండి ఇలా అయితే కోలాటం ఆడుతున్నారు. నన్ను కూడా అందులోకి లాగారండి. నేను నన్ను కూడా కొంచెం ఆడమంటే ఏదో నాకు వచ్చిరానట్టుగా ఏదో మొత్తానికి అయితే ట్రై చేశాను. ఇలా బండి ముందు వెళ్తుంటే వెనక అందరూ కూడా ఇలా నడుచుకుంటూ వస్తున్నారన్నమాట. కొంతమంది అయితే ఇంకా ప్లేట్లు పట్టుకున్నారు బండి మీద సరిపోక. వాళ్ళు కూడా ఎంత బాగానో వాయించారండి సన్నాయి మేళం అన్నమాట. భలే ఉంటుంది కదండి సన్నాయి మేళం, అమ్మవారి దగ్గర వాయిస్తుంటే చాలా బాగుంది. అలా ముందు సన్నాయి మేళం వాయిస్తుంటే వెనక ఇట్లా కోలాటం ఆడుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఎంతమంది జనము, అసలు అందరూ టైంకి చెప్పినట్టుగా వచ్చారండి. కానీ భలే బాగా జరిగిందండి, బాగా సంతోషం అనిపించింది అందరికీ ఇంత బాగా జరిగినందుకు. అది అమ్మవారి దయే. మొత్తం ఈ సందంతా కూడా ఇట్లాగా కోలాటం ఆడుకుంటూ వెళ్ళాము. అలా మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చామండి. అలా తీసుకుని వెళ్తుంటే ఇంకా రాని వాళ్ళు కూడా చాలా బాగా బయటకు వచ్చి అందరం చూడడం, అందరూ చూడడం అది చేశారు. చుట్టూ చాలామంది వచ్చి అయితే చూశారండి. అనుకోకుండా మేము కూడా ఆ రోజు అక్కడ ఉండడం మాకు చాలా ఆనందాన్ని అయితే అనిపించింది. ముందు రోజు ఇట్లా చెప్పారన్నమాట ఇలా అని కార్యక్రమం అని. కానీ అదృష్టం మేము రెండోసారి కూడా మా వారిని హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది. ఫస్ట్ ఒక 15 రోజులు ఉన్నాము కదా, అలాగే రెండోసారి కూడా ఒక 10 రోజులు అయితే ఉన్నాము. వచ్చిన రెండో రోజే ఈ కార్యక్రమం. కానీ దేవుడి దయవల్ల నేను కూడా ఈ కార్యక్రమానికి ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏదైనా దేవుడి కార్యక్రమం అంటే అందరూ కలిసికట్టుగా చేస్తే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఇంట్లో పూజ చేసుకుంటాం అది వేరు, కానీ అందరూ కలిపి ఇలా బయట దేవునికి కార్యక్రమం చేయడం చాలా బాగుంటుంది. మా సందులోంచి వచ్చాక వెనక మెయిన్ రోడ్లో అన్నమాట ఇది. మా తన్విత మటుకు అసలు అల్లరి చేయకుండా చాలా బాగా చూసిందండి. అలా చుట్టూ తిరిగి వచ్చాము. చూడండి ఎంత బాగుందో, అసలు ఎంతమంది వచ్చారో అండి. మేము అనుకున్న దాని మీద ఇంకా చాలామంది వచ్చారు. ఈ
మొత్తం ఈ తిరగడం ఊరేగింపు అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ మంది ఈ గుడి దగ్గర ఉన్నారన్నమాట. ఇంకా అందరూ బాగా వచ్చి చక్కగా జరిపించారు అన్నట్టు ఉంది. ఈ కార్యక్రమం చాలా బాగుందండి. ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఇలా కోలాటం అయితే చేశారన్నమాట. మేము రౌండ్ తిరిగి వచ్చేటప్పటికి ఇంకా పులుసుపిండి, పరవన్నం ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టారు అమ్మవారికి. ఇంకా అవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ పులుసుపిండి అవి కూడా పెట్టి, ఈ ప్యాకింగ్ అయితే ముందుగా చేసాం కదండి, ఆ ప్యాకింగ్ అయితే ఒక్కొక్కటి ప్యాకెట్ ఒక్కొక్కరికి ఇచ్చేసాం అన్నమాట. అలాగే కొబ్బరికాయలు కూడా లాస్ట్లో కొట్టి అందరూ నైవేద్యం చూపించారు. ఇంకా గాజులు అవి కూడా విడిగా చేతికి ఇచ్చేసాము. మళ్ళీ ఒక్కసారికి అమ్మవారికి ఆ గాజులు అవన్నీ కూడా చూపించేసి దండం పెట్టుకొని ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా బొట్టు గంధాలు ఇచ్చి లైన్లో నుంచోమని, ఎందుకంటే చాలామంది అయిపోయారు అందువల్ల లైన్లో నుంచోమని చెప్పి అందరికీ ఇచ్చేసామండి. మినిమం ఒక గంట పైనే పట్టింది ఇలా ప్రసాదం అందరికీ పంచిపెట్టేటప్పటికి. ఇంకా తర్వాత వెనక అందరూ వస్తున్నారన్నమాట. ఇంకా మా మురుదిలా వాళ్ళ అత్తయ్య గారు కూడా వచ్చారు ఆ టైంకి. ఆవిడకి కూడా ఇచ్చాం, ఆవిడ కూడా చాలా సరదా పడ్డారు బాగా జరిగింది అని. ఏదైనా అందరూ కలిపి చేసిన కార్యక్రమం ఏదైనా సరే చాలా బాగుంటుంది. అదే అమ్మవారి నిమిత్తం అనుకున్న తర్వాత బాగోకుండా ఎలా ఉంటుందండి. అందరూ వచ్చి చక్కగా ఉన్నారు, అందరూ భలే సందడి చేశారన్నమాట. ఇంకా లాస్ట్లో మేము కూడా ఇంకా బొట్టు గంధం తీసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము. అమ్మవారి గాజులు చేతికిస్తున్నారు, ఇంకా కవర్ సంచుల్లో వేస్తే గబుక్మని పడిపోతాయేమో అని చెప్పి గాజులు మటుకు చేతికే ఇస్తున్నారండి. ఇంకా తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇంకా బొట్టు గంధాలు ఇద్దామని చెప్పి నుంచున్నాము. ఇంకా రాని వాళ్ళందరికీ కూడా పక్క వీధి అటు వీధి అలా అందరికీ తెలిసిన వాళ్ళకి కూడా ఇలా ప్యాకింగ్లు అయితే మేము పంపించారండి. అక్కడ ఉన్న అందరికీ ప్యాకెట్లు అందాయి, రాని వాళ్ళకి కూడా పంపించారన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మళ్ళీ బొట్టు గంధాలు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాము. ఏదైనా అమ్మవారికి ఈ ఆషాఢం సారీ, రాట్నాలమ్మకి ఆషాఢం సారీ కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగింది. అందరూ కలిసి కట్టుగా మంచిగా చేశారండి ఈ కార్యక్రమం. ఇంకెప్పుడు ఇలాగే చేయాలని అయితే నా మనసులో అయితే అనుకున్నాను. అందరూ వచ్చి ఇలా ప్రతి సంవత్సరం ఇలా చేస్తే బాగుండు అనిపించింది. దేవుడి కార్యక్రమం కదా, చాలా బాగా జరిగింది. మా అమ్మవారు అలంకరణ ఎలా ఉంది, మేము చేసిన ఈ సారీ అమ్మవారికి ఎట్లా ఉంది, ఈ కోలాటం అది ఎలా ఉంది అన్నది మీరైతే చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, మా ఛానల్కి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందన్నది. ఓకేనా? థ్యాంక్ యూ.